ఆదివారం అయిపోయింది ఇక సోమవారం వచ్చింది కదా అంటే నాకు ఇక నెత్తి నొప్పి మామూలుగా ఉండది ఈ మోతెవర్ రాయేష్ అలియాస్ పులకేశు ఏం చేస్తున్నాడో ఇంకా డ్యూటీకి రాకుండా ఇంకా ఎవరు రావట్లేదు నాతో సెల్ఫీ దిగడానికి హలో హలో అరే మూర్తి ఏంట్రా ఎవరు రావట్లేదు ఇంకా నాతో సెల్ఫీ దిగడానికి నీతో డబ్బులు ఇస్తానన్న ఎవడు రావట్లేదు ఫోటో దించుకోవడానికి ఓర్ వారి ఏం చేస్తున్నావు వార్తలు దెమ్మంటే ఫోటోలు దిగుతున్నావా ఏంటి కళ్ళేమైనా కరకట్టకి వెళ్ళాయా ఇక్కడ ఎవరు ఎవరితో సెల్ఫీలు దిగుతున్నారో చూడు ఏమనుకుంటున్నావు బాబు దా వచ్చేయ్ సెల్ఫీ ఎసిపా ఎసిపా మూర్తి పంపినోడు కాదేమో ఆహా నీతో దిగనికి నువ్వు పెద్ద సెలబ్రిటీ మరి పెద్ద సెలబ్రిటీ ఒక్క సెల్ఫీ అన్న ప్లీజ్ ఒక్క సెల్ఫీ తీసుకో థాంక్యూ చూసావా సెలబ్రిటీని కాబట్టి నాతో ఎగబడి ఎగబడి వీళ్ళంతా సెల్ఫీలు తీసుకుంటున్నారు ఆయన నీతో దిగట్లేదనే కదా ఫుల్ నాకు తెలియదు అనుకున్నావా ఎంతైనా నువ్వు గ్రేట్ బ్రో నీ అంత ప్రశాంతత తెలివితేటలు మాకు ఉండాలి కదా ఏంటి హేళన చేస్తున్నావా లేదు నా కూడా ఒక సెల్ఫీ ఇస్తావని చూస్తున్నా దాదా నీకు కూడా పైసలు ఇస్తాం దా ఏంది రాజేషు సెల్ఫీ ఫోటో దిగుతే పైసలు ఇచ్చుడు ఏంది ఆ అది నీకు తెలియదులే అరే దారా సెల్ఫీయేనా హగో ఆయన ఎవరో ఇందాకనే వచ్చి దిగిండు మళ్ళీ ఇప్పుడు గెటప్ చేంజ్ చేసి దిగుతున్నాడు ఆహా ఏందో నడుస్తున్నాడు అక్కడ ఓ చూసేశావా అంటే నేనే పెద్ద సెలబ్రిటీని తోపుని తురుమ్ని అని అందరికీ తెలియాలని చెప్పి కావాలనే ఒక్కొక్క సెల్ఫీకి 100 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి సెల్ఫీలు తీయించుకుంటున్నా అయ్యా ఒరేయ్ మూర్తి ఇలా పంపించిన వాళ్ళని మళ్ళీ పంపిస్తే గుర్తుపట్టేరా ఇప్పుడు చూడు వాణి చూసింది కాబట్టి సరిపోయింది వేరే వాళ్ళు చూస్తే ఏంటి పరిస్థితి ఏం చేయమంటావు చెప్పు నీ పేరు చెప్తుంటేనే చీపురు పళ్ళు తీసుకుంటే తీసేసి చీపుగా చూస్తున్నారు సెల్ఫీలు అంటే పారిపోతున్నారు అందుకనే వచ్చిన వాళ్ళని మార్చి మార్చి పంపిస్తున్నాడు వాళ్ళతో అడ్జస్ట్ అవు నువ్వు అర్థమైంది కథ మొత్తం అర్థమైంది అచ్చా మీరు కూడా లొకేషన్ కథలే వాడుతున్నారు లొకేషన్ అంటే అడ్రస్ అని తెలుసు కానీ లొకేషన్ అంటే అడ్రస్ లేని వాళ్ళను అట్లనే అంటారు టీడీపీ లొకేషన్ గురించే నన్ను చెప్పేది అవును ఆయన గురించే ఆయన యాత్రకు కూడా జనం రాకపోయేసరికి సెల్ఫీ డబ్బా అని ఒక సెగ్మెంట్ పెట్టి సెల్ఫీలు ఇస్తున్నట్టు రోజు ఇక దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటా చూసిర్రా లోకేష్ తోని సెల్ఫీ దిగతందుకు ఎంత మంది ఎగబడుతురో అని పబ్లిసిటీ చేసుకుంటారట అంటే ఆయన కూడా నాలాగే డబ్బులు ఇస్తున్నాడా మరి లేకపోతే ఆయన యాత్రకు పోయేదేవలు మళ్ళా దాంట్లో సెల్ఫీ దిగేదేవలు అమ్మో అంటే ఈ లెక్కను చూస్తే నాకు కాంపిటీషన్ చాలానే ఉన్నట్టుంది అన్ని చిల్లర చీప్ కథలు వాడు కాకపోతే ఏందన్నట్టు ఇది నడురి ఇట్లా చేస్తే జనాలు ఉరికిచ్చి కొడతారు